వైఎస్ఆర్సీపీలో జాయినింగ్స్ జోస్ కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీలో ముద్రగడ పద్మనాభం చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి పార్టీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వారిద్దరిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్, కాపు సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సో ముద్రగడ పద్మనాభం రాకతో వైఎస్ఆర్సీపీ బలం మరింత పెరిగినట్లు భావించవచ్చు కదా? ఖచ్చితంగా సిద్ధు, కొద్దిసేపటి క్రితమే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువాను కూడా తప్పుకున్న పరిస్థితుంది. అనంతరం కూడా ముఖ్యమంత్రి జగన్ తో కొద్దిసేపు ఏకాంతంగా ఇద్దరు కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఎందుకంటే గోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా ముద్రగడ పద్మనాభానికి ఒక ప్రత్యేక విలువ, గుర్తింపు అనేది ఉంది. కాపు ఉద్యమ నాయకుడిగా ఒక సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఒక కార్యక్రమాన్ని, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించినటువంటి నాయకుడిగా కూడా గుర్తింపు ఉంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, రెండు సార్లు మంత్రి పదవి కూడా నిర్వహించినటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి ముద్రగడ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఒక జోష్ కనిపిస్తుంది. ప్రధానంగా గోదావరి జిల్లాలో అనేక మంది కూడా ముద్రగడ రాకును ఆహ్వానిస్తూ కూడా ఒక ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన తన కుమారుడితో కలిసి కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిన పరిస్థితుంది. మొత్తంగా అయితే ఆయనతో ఆయన రాక కారణంగా మొత్తం ఒక కోలాహలం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముద్రగడ ముందుగా మిథునరెడ్డితో కూడా మాట్లాడారు. పార్టీ సంబంధించి రీజనల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మిథునరెడ్డితో కూడా మాట్లాడి అనంతరం క్యాంప్ కార్యాలయానికి చేరుకొని ముఖ్యమంత్రిని కలిసిన పరిస్థితుంది. తర్వాత కొద్దిసేపు నేను కూడా మాట్లాడాను ముద్రగడతో. ఆయన చాలా స్పష్టం చెప్తున్నారు, గడిచిన 5 సంవత్సరాలుగా అనేక అద్భుతమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చారు. సంక్షేమ పథకాల సంబంధించి చూస్తే దేశంలో మరెవరు కూడా చేయలేనన్ని సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ తీసుకురాగలిగారు. ఆ కారణంగానే రాష్ట్రంలో పేదరికం అనేది పోతుందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకు ఉన్న ప్రేమ తెలియజేస్తుంది. పార్టీలో యాక్టివ్ గా ఆయన వ్యవహరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ముద్రగడ రాకును పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కానీ, అట్లాగే స్థానిక గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీరంతా కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి వెళ్ళారు. బహుశా ఈ రోజు సాయంత్రానికి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది సిద్ధు. అలాగే రవీందర్, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాపులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ముఖ్యమైనటువంటి పోస్టులన్నీ కూడా కాపులకు కేటాయించడం చూసాం. ఇప్పుడు ముద్రగడ రాక కూడా మనం గమనిస్తూ వస్తున్నాం. కాపుల్లో ఒక చైతన్యం అనేది ఉంటుంది. ముద్రగడ రాకతో కాపుల్లో ఆ చైతన్యం మరింత బలపడి వైఎస్ఆర్సీపీ సమిష్టి కృషితో ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి గెలిచే అవకాశాలు ఉంటాయి కదా? ఖచ్చితంగా సిద్ధి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చూస్తారంటే 2019 ఎన్నికల సమయంలోనే ఏకంగా 31 మంది కాపు నాయకులకు సంబంధించి సీట్లు ఇచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ అయితే 20 మంది కూడా సీట్లు ఇవ్వలేదు కాపులకు సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధికంగా 31 మందికి సీట్లు ఇచ్చింది. వాళ్ళలో 26 మందికి కూడా గెలిచిన పరిస్థితుంది. చివరికి 4 మంత్రులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి వారిని అక్కును చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాయి. ఇచ్చినటువంటి పదవులు కూడా అత్యంత కీలకమైన పదవులను కాపులకు కట్టబెట్టిన పరిస్థితి. సో ఆ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులను అక్కును చేసుకున్న పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కేవలం కాపులను ఓటు బ్యాంక్ అని మార్చుకున్న పరిస్థితి చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా తీవ్రంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఆ కాపు కులంలోనే కూడా వ్యతిరేకత తీసుకొస్తుంది. ఎందుకంటే ఎవరైనా దానికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్కి కొన్ని రాజకీయ సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తే మీరెవరు నాకు సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంతెందుకు చేగొంటి హరిరామ జోగి కానీ, లేదంటే ఇప్పుడు ఉన్న ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నాయకులు కూడా పవన్ కళ్యాణ్కు అనేక లేఖలు రాశారు, ఏ విధంగా రాజకీయాల్లో ముందుకెళ్లాలో చెప్పిన పరిస్థితి ఉంది. కానీ మీరెవరు నాకు సలహాలు ఇవ్వద్దు, సూచనలు చేయొద్దు, మీరు మీ పని చేసుకున్నట్టు మాట్లాడిన తీరు అంటే సీనియర్ నాయకుల పట్ల, అందున కాపు నాయకుల పట్ల పవన్ కళ్యాణ్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పటికే కాపులందరూ కూడా అర్థమైపోయిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కాపు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్కు దూరం అవుతున్న పరిస్థితి. మరోవైపు కాపు ఉద్యమ నాయకుడు ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని గతంలో చంద్రబాబు కాపు ఉద్యమ సమయంలో ఏ విధంగా చిత్రహింసలు పెట్టింది, దాడి చేయించింది, పోలీసులతో కొట్టించిన వైనాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడానికి జీర్ణించుకోలేనటువంటి కాపులు ఇప్పుడు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళుతున్న పరిస్థితి కనిపిస్తుంది సిద్ధు. ఓకే రవీందర్.